करोना కాలంలో పేద ప్రజలను ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల తహసీల్దార్ తారణి ప్రసాద్ కి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం నాయకులు గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి 6 నెలల పాటు ప్రతి నెల 7500 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలని అన్నారు. అలాగే ప్రతి నెల 10 కిలోల బియ్యంతో పాటు వారి కుటుంబానికి సరిపడా 15 రకాల వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టణ ప్రాంత ప్రజానికం కూడా ఇంటి అద్దె ఫైనాన్స్లు కట్టలేని పరిస్థితిలో ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కూడా జరుగుతున్నాయన్నారు. కావున ప్రభుత్వం దృష్టి సారించి పట్టణ ప్రాంత ప్రజల విషయంలో కూడా అప్రమత్తమైన వాళ్ళని ఆదుకోవాలని తహసీల్దార్ వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గురజాల శ్రీధర్, పార్టీ కార్యకర్తలు చింతలపల్లి వేణురెడ్డి, గడ్డి ఆనంద్, అశోక్ రాజయ్య, ఎడపల్లి ప్రభాకర్ కూడా తదితరులు పాల్గొన్నారు. నాయకుల పరిపాలన చూసుకుంటే వాళ్ళు ఎంతో నీతివంతమైన పరిపాలన అందించారు. ప్రజలకు పారదర్శకంగా ఉన్న నాయకులు మన భారతదేశంలో కొలువు లేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్కి వచ్చేవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తిగా గుండాయిజం అనే ఒక పాలన నడుస్తుంది. ఇలా గ్రామీణ ప్రాంతాలకు కూడా నిజంగా ఒక చెప్పానంటే గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ స్థాయిలు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ భూముల పట్ల కానీ ఏ రకమైన కూడా గుండాయిజం చేయించుకుంటా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా డిమాండ్లో భాగంగా ఈ కరోనా ప్రభావం వల్ల ఇటు రైతులు కూడా పూర్తిగా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు బాగా నష్టపోయారు. ముఖ్యంగా రైతులను క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓ స్థాయి అధికారులు పంటలను పరిశీలన జరిపి వాళ్లకు నష్టపరిహారం అందియాలి. అలాగే ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 రూపాయల చొప్పున అందించుకుంటూ అదే మాదిరిగా ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం ఇచ్చుకుంటూ ఆ కుటుంబానికి సరిపడ 15 రూపాయలకు వచ్చే వరకు గరీబోళ్లకు మధ్యతరగతి పేద ప్రజలకు ఎలాంటి సేవలు అందించలేవు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలను చూసుకుంటే నిజంగా ఈరోజు ఉపాధి కరువు, ఈ కరోనా సందర్భంలో అసలు వాళ్లకు పని దొరకక కిరాయ కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు జీవనం వెళ్ళదీస్తున్నారు అంటే చాలా బాధాకరం. ఎవరికి చెప్పుకోలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కూడా పట్టణ ప్రాంతాలలో అధికంగా జరుగుతున్నాయి. కావున ఈ ప్రభుత్వానికి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతం వాసులను కూడా దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రాంతంలో కూడా ఉపాధి హామీ పని కల్పించే విధంగా అలాగే గ్రామీణ ప్రాంత కూలీలకు కూడా ఉపాధి కల్పించి వాళ్లకు రోజువారి కూలీ 600 రూపాయలు చెల్లించే విధంగా అలాగే సంవత్సరానికి 200 రోజులు వాళ్ళకు పని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ మరియు అలాగే బోయినపల్లి మండల రైతు సంఘం తరఫున కూడా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా మానవత్వ కోణంలో ఆలోచించి రైతుల పట్ల, కార్మికుల పట్ల, పేద ప్రజల పట్ల, అన్ని వర్గాల పట్ల మీరు ఒక సానుభూతి పరంగా మానవత్వ రూపంగా నడుచుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. కాదంటే మాత్రం రానున్న రోజులలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా మా సిపిఎం పార్టీ తరఫున ఎన్నో పోరాటాలను చేసేందుకు కూడా వెనకడిగే ప్రసక్తే లేదు. ఈ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని అందరికీ అందే విధంగా అందించాలని మా బోయినపల్లి మండల సిపిఎం పార్టీ తరఫున